టు దివ్యశ్రీ ఈ దసరాకు మూడు బడా సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగాయి నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన భగవంత్ కేసరి దళపతి విజయ్ నటించిన లియో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు శుక్రవారం విడుదలైంది అయితే ఈ మూడు సినిమాల్లో లియో టైగర్ నాగేశ్వరరావు డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా భగవంత్ కేసరి మాత్రం మొదటి షో నుంచి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అఖండ వీరసింహారెడ్డి వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో భగవంత్ కేసరిపై పై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి యాక్షన్ కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్ తో రూపొందిన భగవంత్ కేసరి ఆ అంచనాలను అందుకుంది బాలయ్యని దర్శకుడు అనిల్ రావిపుడి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయి భగవంత్ కేసరితో పోలిస్తే లియో టైగర్ నాగేశ్వరరావు ఓ వర్గం ప్రేక్షకులకి పరిమితం అయ్యే సినిమాలు ఈ రెండు సినిమాల కోసం యాక్షన్ ప్రియులు బాగానే ఎదురు చూశారు కానీ ఇప్పుడు రెండు సినిమాలకు హిట్ టాక్ రాకపోవడంతో వారు కూడా ఆదరించడం అనుమానమే భగవంత్ కేసరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చి పోటీగా విడుదలైన రెండు సినిమాలకు డివైడ్ టాక్ రావడం కలిసొచ్చింది పైగా ఇందులో యూత్ మాస్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయి ముఖ్యంగా ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా ఉన్నాయి పండగ సీజన్లో కుటుంబం అంతా కలిసి చూడదగ సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారు ఆ పరంగా ఇప్పుడు భగవంత్ కేసరినే అందరికీ ఫస్ట్ చాయిస్ అవుతుంది అందుకే షో షోకి వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి మొదటి రోజే వరల్డ్ వైడ్గా దాదాపు ఇరవై కోట్ల షేర్ రాబట్టిన భగవంత్ కేసరి ఫుల్ రన్లో అఖండ వీరసింహారెడ్డి స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి